హాయ్ ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఈజీగా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆసుపత్రి బిల్లుపై క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ను చాలా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీదారులకు అందిస్తున్నాయి. క్యాష్లెస్ అంటే సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయితే క్లెయిమ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా క్యాష్లెస్గా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సొంత డబ్బు ఖర్చు కాకుండా అన్ని ఇన్సూరెన్స్ కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సెటిల్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఇన్సూరెన్స్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులనే తమ నెట్వర్క్లో ఉంచుతుంది. అయితే బీమాదారులు ఇన్సూరెన్స్ సంస్థ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకునే ఇన్సూరెన్స్లో ఏ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఆ నెట్వర్క్లోని ఆసుపత్రికి వెళ్తేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ నెట్వర్క్లో ఉన్న ఇంటికి దగ్గరగా ఉండే ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలి. క్యాష్లెస్ సెటిల్మెంట్ అంటే చేతిలో నుంచి ఎలాంటి డబ్బు ఇవ్వాల్సి ఉండదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా అత్యంత తక్కువ మొత్తం ఉంటుంది. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనేది ముందుగా డిసైడ్ చేసుకుని ట్రీట్మెంట్ వివరాలను ఇన్సూరెన్స్ సంస్థకు లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్కు సమాచారం ఇవ్వాలి. అడ్మిట్ అయ్యే వారం ముందు తెలియచేయాలి. డాక్టర్ రికమెండేషన్లు, సంబంధిత మెడికల్ పత్రాలను మెయిల్ ద్వారా టీపీఏకు పంపాలి. క్యాష్లెస్ సెటిల్మెంట్కు సంబంధించిన కన్సెంట్ లెటర్ను పొందాలి. అడ్మిట్ అయ్యే సమయంలో ఈ లెటర్ను తప్పకుండా ఆసుపత్రిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఆసుపత్రిలో చేరిన 24 గంటల వ్యవధిలో టీపీఏకు సమాచారం ఇవ్వాల్సిందే. ఆసుపత్రిలో రూమ్ రెంట్ విషయంలో చాలా ఇన్సూరెన్స్ సంస్థలు పరిమితులు విధిస్తాయి. ఉదాహరణకు రోజుకు 5,000 ఇలా గరిష్ట పరిమితిని విధిస్తాయి. ఒకవేళ ఇన్సూరెన్స్లో ఉన్న లిమిట్ కంటే ఎక్కువ అద్దె ఛార్జీలు వేసే ఆసుపత్రిలో చేరితే అదనపు మొత్తాన్ని మనమే చెల్లించాల్సి రావచ్చు. రెంట్పై ఎలాంటి పరిమితి లేని ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే ఎలాంటి చింత అవసరం లేదు. చికిత్స సమయంలో వినియోగించే డిస్పోజబుల్స్తో పాటు కొన్ని రిజిస్ట్రేషన్లు, సర్వీస్ ఛార్జీలను ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించకపోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీల్లోని నిబంధనల్లో ఈ మినహాయింపులను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే బిల్లులో కొంత మొత్తాన్ని బీమాదారుడే కట్టేలా కోపే క్లాజ్ కూడా ఉందేమో చూడాలి. ఇలా అన్ని పరిశీలించి హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఈజీ క్లెయిమ్ పాలసీని తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.